ब्रदर हटे हमने हटे हमने ये अनकिला पा इकडो इकडो अरे कोई इकडो स्मो गुरु कोण वस्तुना अंडे अट नुंजे वस्तुना ने माइक माइक ना सर इनका होम लोपर माइक 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 చాలా చోట్ల కూడా రావణ్ ఏవిఎంలన్నీ కూడా మొరాయించేటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. గంట గంట ఆలస్యంగా సుమారు 50 బూత్లలో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ మున్సిపల్ డివిజన్ 12 వరకు ఇప్పటివరకు నాకు అందిన సమాచారం నేను వెళ్ళినటువంటి చోట కూడా 4 చోట్ల ఇప్పటికీ ఏవిఎంలు మొరాయించి గంట గంట ఆలస్యంగా జరుగుతుంది. అధికారులు కూడా వెంటనే స్పందించాలి, స్పెషల్ స్క్వాడ్ రావాలి, టెక్నికల్ పీపుల్ రావాలి, వెంటనే చేయాలి. ముఖ్యంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పైన నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి స్లోగన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించని అన్ని రకాలుగా అందించినటువంటి దానిపైన ఈనాడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు. నేను వెళ్తుంటే కూడా అందరు నమస్కారం పెట్టడము, ఫోటోలు దిగడము, అందరూ కూడా ఆ స్మైలింగ్ ఫేస్తో దగ్గరికి రావడము, మీరే గెలుస్తున్నారు సార్ అని చెప్పడం ఇది శుభ సూచకము. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ రెండోసారి జెండా ఎగరేయడం ఖాయమని చెప్పని నేను అనుకుంటున్నాను. కొన్న వస్తున్నా అంటే అటు నుంచి వస్తున్నా నేను. మైక్ మైక్ ఇంకా హోమ్ లోపల చాలా చోట్ల కూడా రావణ్ ఏవిఎంలన్నీ కూడా మొరాయించేటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. గంట గంట ఆలస్యంగా సుమారు 50 బూత్లలో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ మున్సిపల్ డివిజన్లో 12 వరకు ఇప్పటివరకు నాకు అందిన సమాచారము నేను వెళ్ళినటువంటి చోట కూడా 4 చోట్ల ఇప్పటికీ ఏవిఎంలు మొరాయించి గంట గంట ఆలస్యంగా జరుగుతుంది. అధికారులు కూడా వెంటనే స్పందించాలి, స్పెషల్ స్క్వాడ్ రావాలి, టెక్నికల్ పీపుల్ రావాలి, వెంటనే చేయాలి. ముఖ్యంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పైన నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఒక స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి స్లోగన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించని అన్ని రకాలుగా అందించినటువంటి దానిపైన ఈనాడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు. నేను వెళ్తుంటే కూడా అందరు నమస్కారం పెట్టడము, ఫోటోలు దిగడము, అందరూ కూడా ఆ స్మైలింగ్ ఫేస్తో దగ్గరికి రావడము, మీరే గెలుస్తున్నారు సార్ అని చెప్పడం ఇది శుభ సూచకము. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ రెండోసారి జెండా ఎగరేయడం ఖాయమని చెప్పని నేను అనుకుంటున్నాను.